డబ్బులు కట్టిన లబ్ధిదారులు ఇక్కడ మహిళలందరూ వర్షం పడుతూనే ఉంది అయినా కానీ మేము వచ్చాం ఎందుకు వచ్చాము అంటే ఆగస్టు 15 రోజున ఇల్లు స్థలాలు ఇస్తారు ఇల్లు ఇస్తారని చెప్పారు స్థలాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము డీడీలు అయితే కట్టాము 1728 మందికి ఇక్కడ ఇల్లు కట్టారు ఈ 1728 మంది లబ్ధిదారులు కూడా మేము 15 ఇస్తారన్న ఆగా 15 అయితే ఇవ్వలేదు ఈ కరోనా మూలన మా పనులు అయితే లేవు పనులు లేకపోవడం వల్ల మాకు తినడానికి తిండే జరగని పరిస్థితిలో అసలు అయితే కట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది నడిస్తా ఉన్నారు ఉగాది నాడు ఇవ్వలేదు ఈ కరోనా వచ్చింది మరి కరోనా రావడం వల్ల మాకు అది కూడా ఆగిపోయింది తర్వాత అంబేద్కర్ జయంతి అన్నారు అది కూడా ఆగిపోయింది రాజశేఖర్ గారు జయంతి అన్నారు అది ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఆగస్టు 15 అన్నారు ఆగస్టు 15 కూడా నిన్నటితో అయిపోయింది ఈ రోజు ఆదివారం 16వ తారీఖు అన్నమాట మేము ఈ లబ్ధిదారులు అందరూ కూడా ఇంకా ఏదో చూడలేకపోతున్నాం ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కరోనా మూలన పనులు లేని వాళ్ళం మేమందరం కూడా అతి సామాన్యమైనటువంటి నిరుపేదలం ఏంటి ఇళ్ళకి డీడీలకి అప్పులు తీసుకొచ్చేసి వడ్డీలు అయితే కట్టాం ఈ వడ్డీలకి మేము వడ్డీలు కట్టలేక వడ్డీల ద్వారమే మాకు పెరిగిపోతుందా కనిపిస్తుంది దానికి తోడు ఎద్దులు కట్టాలంటే అద్దెలు కట్టే పరిస్థితి అయితే మాకు లేదు ఈ అద్దె కట్టే డబ్బు లేదో మాకు ఉంటే మా పిల్లలకి 3 కోట్ల తిండి పెట్టుకోగలుగుతామన్న ఒక చిన్న ఆశ మహిళలుగా ఒక తల్లులుగా మా యొక్క ఆవేదన కాబట్టి ఈ 1728 మంది లబ్ధిదారులు కూడా మనం అందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పాదయాత్రగా వెళ్లి రేపు సోమవారం పాదయాత్రగా వెళ్లి ఆయనకి మన బాధలు మన కష్టాలు చెప్పుకున్నాం అక్క చెల్లెమ్మలకి నేను అండగా తోడుగా ఉన్నాను అన్నారు కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి మన యొక్క ఈ సమస్యని మరి ఆయన ఒక తమ్ముడుగా ఒక అన్నగా మనకు ఆదుకోవాలని చెప్పేసి మనం వెళ్ళి ఆయన ఎన్నిక పత్రం ఆయన ఎన్నిక పత్రం అందజేద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకున్నాం స్థలాలకి ఇంటికి అయ్యా లింకులు కట్టద్దయ్యా మేమైతే అద్దెలు కట్టలేకపోతున్నాం ఇక్కడ కట్టి రెడీగా ఉన్నాయి మాకు ఇస్తే మేము ఎద్ది సమస్య నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం నువ్వు అనేక పథకాలు ఎన్నో రకాల పథకాలు పెడుతూ ఉన్నావు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్నావు అట్లాగే ఈ ఏ ఏ సమస్య ఉన్న వాళ్ళకి ఏ ఏ సమస్య ఉన్న వాళ్ళకి ఏ ఏ పథకాలు కావాలో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నావు ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు నేను చూశాను నేను విన్నాను అని చెప్పా పాదయాత్రలో విన్నది నిజం అన్న దానికి సాక్ష్యభూతంగా నువ్వు పథకాలన్నింటినీ ప్రవేశపెట్టావు చెప్పిందే తడవు నేను మాట తప్పను అన్న దానికి నిదర్శనంగా చెప్పినదానికన్నా ముందే అన్ని పథకాలని నువ్వు అమలు చేస్తూ ఉన్నావు కాబట్టి అయ్యా దయవుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా యందు ఈ అక్క చెల్లెమ్మల మీద దయ ఉంచి మా అట్టితో ఇల్లు కూడా మాకు ఇచ్చి పుణ్యం కట్టుకుంటే నువ్వు మాకు ఎంతో వేలు చేసిన కూడా అవుతావు మేము అయ్యా నీకు నిన్నేమని అడగాలో నీ దగ్గరికి ఎలా రావాలో కూడా మాకైతే తెలీదు కానీ మేము నీ దగ్గరకు పాదయాత్రగా రావాలి అని రేపు సోమవారం రోజు ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా బయలుదేరారు 1728 మంది లబ్ధిదారులు ఈ మెసేజ్ ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడి ఎక్కడంటే ఇక్కడ రత్నా చెరువు గుంటూరు రోడ్ లో ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వస్తే అక్కడ నుంచి డిపోదారు ప్రతి ఒక్క లబ్ధిదారులు ఉదయం 9 గంటలకల్లా రేపే హాజరు అయినట్లయితే మనందరం కూడా వెళ్ళి మన సమస్యల్ని ఆయనకే చెప్పుకొని ఆయన దయదలిసి మనకు త్వరగా ఇల్లులు ఇవ్వాలని మనందరి తరఫున ప్రతి ఒక్క లబ్ధిదారుల యొక్క తరఫున మీకు ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది చాలా